ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంతని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది అంటే అది సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఉపాధి హామీ పథకం రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది కాబట్టి. అందుకే చెప్తున్నా ఈ మత తత్వ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి. అందుకే మన అందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి. ఇక్కడున్న వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైల్ మీదనే పెడతానన్న. అందుకే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ నాయకులందరూ ఈరోజు సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి ఒక్కొక్కరము ఒక్కొక్క సైన్యంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్యక్రమం ఉంది అన్నట్టు ఒక పని ఉంది అన్నట్టు ఈ 2 నెలలు మనం కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారం లేకి రాకపోదు. మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి ఒక్కరము ప్రతిరోజు పని గట్టుకొని ఎవరినో ఒకరిని కలవాలి, ఏదో ఒక సంఘాన్ని కలవాలి, వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో చేర్చడానికి ప్రయత్నించాలి, వాళ్ళతో మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మద్దతు ఎందుకు అవసరమో వివరించాలి, మనకు స్పెషల్ స్టేటస్ ఎంత అవసరమో వివరించాలి. ఇప్పుడున్న వైసీపీ అయినా ఇప్పుడున్న టీడీపీ అయినా ఇప్పుడున్న ఈ పార్టీలన్నీ కుమ్మక్కయ్యాయి బీజేపీతో అని వివరించాలి. వాళ్ళు బానిసలే కావడం కాదు, అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూస్తున్న ఈ పార్టీలు అన్న విషయాన్ని వివరించాలి. ఎంతమందిని వీలైతే అంతమందిని కాంగ్రెస్ సపోర్టర్లుగా తయారు చేయాలి. సోషల్ మీడియాలో మీ అందరూ కూడా ఎంతో కొంత యాక్టివ్గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీని బలపరిచే కార్యక్రమం ఒక్కొక్కరము ఒక్కొక్క సోల్జర్ లాగా చేపట్టాలి. అప్పుడు చూద్దాం ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదో, అప్పుడు చూద్దాం ఎందుకు మనకు స్పెషల్ స్టేటస్ రాదు. ఈ ఎన్నికల కోసం ఇంతగా పని చేయడానికి ఎంత దూరమైనా పని చేయడానికి నేను రెడీ. మీరు రెడీయా? వెరీ గుడ్. వర్జ్యం రావాలి.